బెల్లంకొండ సురేష్ తనయుడుగా అల్లుడు శ్రీను సినిమాతో తెరంగేటం చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ ఆ సినిమా నుండి కవచం వరకు కమర్షియల్ మూవీస్ చేస్తూ వస్తున్నాడు. సినిమాలు అయితే చేస్తున్నాడు కానీ వాటికి తగినట్టు ఫలితాన్ని అందుకోవడంలో మాత్రం వెనకపడ్డాడు శ్రీనివాస్. రీసెంట్ గా సాక్ష్యంతో రిలీజ్ ముందు హంగామా చేసిన ఆఫ్టర్ రిలీజ్ అంత సందడి చేయలేదు. ఇక లేటెస్ట్ గా అతని హీరోగా మామిళ్ళ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా కవచం. కాజల్ అగర్వాల్, మెహ్రీన్ కౌర్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్ షోస్ రిపోర్ట్ ప్రకారం సినిమా మళ్లీ బెల్లంకొండ బాబుకి దెబ్బేసిందని అంటున్నారు. దర్శకుడు మామిళ్ళ శ్రీనివాస్ కథ బాగున్నా దానికి తగినట్టు స్క్రీన్ ప్లే రాసుకోలేదని అంటున్నారు. పవర్ఫుల్ పోలీస్ అయినా హీరో కిడ్నాప్ గ్యాంగ్ ని ఎలా పట్టుకున్నాడన్నది ఈ సినిమా కథ. కాజల్, బెల్లంకొండ శ్రీనివాస్ పేరుకు మంచి మార్కులే పడినట్టు తెలుస్తున్నా మొహ్రీన్ కౌర్ మాత్రం అంత ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించలేదని తెలుస్తోంది. తమన్ మ్యూజిక్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదుట. అల్లుడు శ్రీ నుండి కవచం వరకు భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ హిట్ మాత్రం కొట్టలేదు. మన వాడి బ్యాడ్ లక్ ఏంటంటే ఎంచుకున్న కథలు బాగానే ఉంటున్నా వాటికి తగినట్టుగా స్క్రీన్ ప్లే లేకపోవడం వల్లే సినిమాలు నిరాశపరుస్తున్నాయి. కవచంతో పాటుగా తేజ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఆ సినిమాకి సీత అనే టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. మరి బెల్లంకొండ బాబు ఎన్నో ఆశలు పెట్టుకున్న కవచం కూడా డివైడ్ టాక్ తెచ్చుకుంది. మరి తేజ సినిమా అయినా అతనికి హిట్ ఇస్తుందేమో, లెటర్స్ వెయిట్ అండ్ సీ అంటున్నారు విశ్లేషకులు. సో మళ్ళీ బెల్లంకొండ బాబుకి కవచం దెబ్బేసేసింది అన్న ఈ వార్త ఇప్పుడు టాలీవుడ్లో వైరల్ అవుతోంది.